ప్రజాస్వామ్యం అనేటువంటిది స్వేచ్ఛనిచ్చింది, నియంతృత్వం అనేటువంటిది స్వేచ్ఛని హరిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత తత్వం పోయి నియంతృత్వం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం అనే దౌర్భాగ్యం మన దేశంలోనే ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని స్వార్థంగా వాడుకోవడం అనేటువంటి పాంగాంగ్సో సరస్సు అప్పుడు గొడవ అయింది గుర్తుంది కదా మనకి. అక్కడ ఏం జరిగేది, చైనా ఆక్యుపైడ్ ఏరియా ఏదైతే ఉందో అవతల పక్కన గాల్వన్ లోయలో అవతల పక్కన వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు, యువతల పక్కన మనం ఉన్నాం, మొత్తం నాదే అండి, మూసుకు కూర్చోరా అన్నాం, యుద్ధానికి సిద్ధమంది, మనము సిద్ధం అన్నాం. ఎన్ని రోజుల పాటు ఏడాదిన్నర నుంచి అక్కడ ఉద్రిక్తత అలాగే నడుస్తూనే ఉంది. బఫర్ జోన్ లో అవతల పక్కన ఉన్నటువంటి వాళ్ళ ప్రాంతంలో ఓ వంతెన కట్టుకున్నారు, మనం యువతల పక్కన రోడ్లు వేసుకున్నాం, అదే ప్రాంతంలో ఆ రూట్కి వెళ్లేటువంటి చోట్లకు కావలసినటువంటి మౌలిక వస్తువులు బోలెడని కల్పించుకున్నాం. మనది కల్పించుకున్న విషయం మనం ఇంతకుముందు చాలాసార్లు కూడా ప్రస్తావించుకున్నాం, అక్కడికి పోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నారు అన్నటువంటిది. చైనా వాళ్ళు అదిగో భారతదేశం ఆక్రమించేసింది అక్కడ అని పెట్టట్లేదు, ఇది వాళ్ళు భారత్ ఆక్రమించుకుందని పెడుతున్నారు గాలంలో. అదే సందర్భంలో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే మనమే ఆక్రమించుకున్నా, ఏది చైనా ఆక్రమించుకుందని పెడుతున్నారు. చైనా అవతల పక్కన ఉన్న వాడి ప్లేస్లో వంతెనేసుకుంది, మౌలిక వస్తువులు కల్పించుకుంది. దానికి ఏం చేయాలి మనం, చైనా నువ్వు రెచ్చగొడతావా అని క్వశ్చన్ చేయాలి, లేకపోతే చైనా అట్లా చేస్తుందానికి మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా అని అడగాలి. మన సైన్యం అక్కడ ఖాళీగా కూర్చుని ఉందా, లేదు. మన సైన్యాన్ని అవతలికి జరిపేమన్నా ముందుకొచ్చి వేసుకున్నారా, లేదు. వాళ్ళున్న ప్లేస్లో వాళ్ళు వంతెన వేసుకుంటే ఇక్కడ చోద్యం చూస్తున్నారంటే ఏం చేయాలా, వాళ్ళున్న ప్లేస్లో వాళ్ళు వంతెన వేసుకుంటుంటే బాంబులు వేసి రావాలా, లేదా మొన్న మధ్యన జరిగినటువంటిదే వాళ్ళ ప్లేసెస్ మనం హిల్స్ని ఆక్యుపై చేసుకున్నాం, ఆ చేసుకునే వదిలిపెట్టామా, వదిలిపెట్టలేదు. అందుకే చైనా ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటుంది, అవి వదిలిపెట్టి ఇచ్చేద్దామా, అది వదిలిపెట్టిస్తే ఏం నిర్మాణం చేయని అంటది, అంటది కానీ అది సైలెంట్గా చేసుకుంటానే పోతుంది. గాల్వన్ లోయలో అది కట్టుకుంటాం, పర్మనెంట్ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుంది, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకుంటుంది, అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, ఇది ఓపెన్ సీక్రెట్. ఏం చేద్దాం, వెళ్ళి మనం వెళ్ళి ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం అవతల పక్కన రోడ్లు, వంతెనలు, ఫ్లైఓవర్లు, అక్కడ కావాల్సినటువంటి సపరేట్ గా సొరంగాలు కట్టుకుంటున్నాం, అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో కూడా మనం కట్టుకుంటున్నాం, వద్దని వాడు అంటున్నాడు, ఆపుతామా మనం? ఒక బాధ్యతాయుత తత్వం లేకుండా అడ్డకోలుగా ఇవాళ ఏదో ఒక దీంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తాడు, లేకపోతే ఇంటర్నేషనల్ దీంట్లో వస్తుంది, తెలుసుకోవాలి కదా కనీసం. ఒక జాతీయ స్థాయి పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి అభ్యర్థి అయినప్పుడు అవతల వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవాలి, లేదా ఇదేంటో చూడండి ఇండియాకి థ్రెట్ అవుతుంది అంటున్నారు నిజమా కాదా అనేటువంటిది అడగచ్చు. అలా కాకుండా మౌనం వీడేయండి అంటే ఏం చెప్పాలి, ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పాలా, అది వాళ్ళదని చెప్పాలా, చెప్పం మనం. చైనా ఆక్రమించుకున్నటువంటి 32,000 కిలోమీటర్లు వాళ్ళది అని ప్రధానమంత్రి నోటితో చెప్పించాలనుకుంటున్నాడు ఈయన. వాస్తవంగా కాంగ్రెస్ ఎప్పుడో రాసిచ్చేసింది, యుద్ధంలో ఓడిపోయామని చెప్పేసి వాళ్ళకి రాసిచ్చేసింది, కానీ బీజేపీ మొదటి నుంచి కూడా అది కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానీ భారత్లో అంతర్భాగం అనే చెప్తుంది, కాబట్టి అది మాదే అంటారు. దాన్ని అడ్డం పెట్టి అవతలలో నాటకం ఆడుతుంటే ఆ ట్రాప్లోకి వెళ్ళెళ్తారు. ఏమని, చైనా ఆక్యుపైడ్ ఏరియా, పాక్ ఆక్యుపైడ్ ఏరియా, ఇది భారత్లో అంతర్భాగాలే అనేది మనం చెప్తాం కాబట్టి అక్కడ ఏదైనా గట్టగానే వాడేం చేస్తాడు, వీళ్ళని రెచ్చగొడతాడు, వీళ్ళకి సమాచారం అందిస్తాడు, అదిగో మేము కట్టామని, అదిగో మంది మన దాంట్లో అంటాడు. ఇప్పుడు ఏమనాలా, మనది కాదు అంటే చైనా వాడు అదిగో వాళ్ళది కాదని చెప్పారు కదా అంటాడు. ఇక్కడ అవతల శత్రువుకి అనుకూలంగా వ్యవహరించడం ఎందుకు అనేది, ఎవరి కోసం అనేది ఆత్మవిమర్శ చేసుకోవడం మానేశాం. అలాగే పత్రికలు కూడా సగం హాఫ్ నాలెడ్జ్లతో లేదంటే కనుక ఆ ట్రాప్లోకే పోతా ఉండేటువంటి దౌర్భాగ్యం దాపరించింది.